లంచం ఇవ్వందే ఏ పని కాని పరిస్థితి కడప జిల్లా కామలాపురం రెవెన్యూ శాఖలో నెలకొంది. పాస్బుక్ రేషన్ కార్డు వ్యవహారంలో రెవెన్యూ యంత్రాంగం పేదలను దోచుకుంటున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేసేది చిరుద్యోగం, లగ్జరీ కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం, వారి అవినీతి బాగోతాలు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతి బాగోతాలు అన్ని ఇన్ని కావు. కమలాపురం మండలంలోని ఎల్లారెడ్డిపల్లి విఆర్ఓ రామంజనేయులు, కంప్యూటర్ ఆపరేటర్ సుధాకర్ ఈ కార్యాలయంలో చక్రం తిప్పుతూ లక్షల రూపాయలను గడించారు. ప్రతి పనికి ఓ రేటు ఖరారు చేసి లగ్జరీ కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితాలను అనుభవించడం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. కమలాపురం మండలం దాదిపల్లి గ్రామానికి చెందిన చిట్టిబోయిన రామంజనేయులు అనే వ్యక్తికి సంబంధించి అన్నదమ్ముల మధ్య పొలాలకు చెందిన పాస్బుక్ల వ్యవహారంలో విఆర్ఓ రామంజనేయులు 15,000 రూపాయలు లంచంగా ఇస్తేనే పాస్బుక్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు వాపోయాడు. తాము పేదవారమని, లంచం ఇచ్చుకోలేమని బాధితుడు రామాంజనేయులు నెత్తి నూరు కొట్టుకున్న విఆర్ఓ రామాంజనేయులు కనికరించలేదు. తుదకు అప్పు చేసి 15,000 రూపాయలు ఇచ్చినప్పటికీ పాస్బుక్ చేతికి అందని దీనస్థితి ఆ బాధితుడిది. ఇది మాత్రమే కాకుండా దాదపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ ఆవుల రాజు అవినీతికి అసలు హద్దులే లేకుండా పోయింది. ఇలాంటి అవినీతి ఘటనలు చాలానే ఉన్నాయి. పాస్బుక్లు, రేషన్ కార్డులు అవినీతి ఉద్యోగులకు, అధికారులకు కోసలు కురిపిస్తున్నాయి. ఈ అవినీతి బాగోతాలపై ఉన్నతాధికారులు, ప్రజానాయకులు స్పందించాలని బాధితులు, ప్రజలు కోరుకుంటున్నారు. ఈ అవినీతి బాగోతాలపై స్థానిక విఆర్ఓ రామాంజనేయులను మీడియా వివరణ కోరగా సమాధానం చెప్పకుండానే కారికి జారుకున్నారు. మీ పేరు ఏం పేరు అన్నా? మా కూతురు పేరు మారాల. అంటే ఎంత డబ్బులు ఇచ్చినారు అన్నా? 4,000 ఇచ్చిన. ఎవరికి ఇచ్చినారు అన్నా? ఎవరి మనిషికి ఇచ్చినారు మీరు? ఇంకా ఆయన కట్టుబడి బట్టి ఇచ్చేసి. అదే ఎవరు ఆయన పేరు ఏం పేరు? సోత్రం. సోత్రం ఏ ఊరు అతనిది? మన ఊరే. ఎవరు చెప్తున్నారు మీకు అతనికి ఏమని? ఎవరు చెప్తున్నారు మీకు అతనికి ఏమని? ఏం పేరు ఆయన పేరు? మీరు పేరు చెప్పాలా? ఆయన అంటే మాకు తెలియదు కదా. మీరు కాదు, ఆయన పేరు ఏం పేరు? విఆర్ఓ సార్ ఇచ్చాడా? విఆర్ఓ సార్ ఏమని చెప్పాడా? ఆంజనేయ సార్ ఏమని చెప్పాడు? ఎంత? 4,000 ఇచ్చారు. ఆయన ఏమన్నా ఎక్కువ అడిగింటే మీరు 4,000 ఇచ్చారా? లేకుంటే ఎట్లానా? 4,000 అడిగినా 4,000 ఇచ్చినారు. ఎన్ని రోజులు అయిందినా? డబ్బులు ఇచ్చేంత వరకు పని చేయలే. సర్లేనా? పాస్బుక్ అతని దగ్గరనే ఉన్నాయి. జిరాక్స్ అన్ని అతని దగ్గరే ఉన్నాయి. జిరాక్స్ కాపీలు కాదు, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా ఊరి పేరు కారెడ్డిపల్లి, కమలాపురం మండలం, కడప జిల్లా. మా 2వ తేదీ జరిగింది. 25వ తేదీ నుంచి తిరుగుతూనే ఉన్నా. మా పేరు మీద లేదు. ప్లస్ 2 నెంబర్లు చేసినాడు, 2 నెంబర్లు చేయలేదు. ఆ 2 నెంబర్లు దండుపేన చూపిస్తున్నాయి, 2 నెంబర్లు చిట్టిపేన చూపిస్తున్నాయి. ఈరోజు వచ్చి చూస్తే అన్నీ వేయికాల పక్క రిజిస్టర్ మాకు చెప్పించిన పేరు మీద ఉన్నాయి. మా పేరు మీద ఏది లేదు. ఏదో మీరు డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు, డబ్బులు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? డబ్బులు ఫోన్పే పంపించామన్నా. ఎంత పంపించారన్నా? 10,000 పంపించాను. 10,000 ఫోన్పే పంపించారు. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా అడిగినారా లేకుంటే ఎట్లనా? ఎక్స్ట్రా అయినా కావాలన్నారా? ఇస్తాంలే అన్నా. ఎంత అడిగినారన్నా? అంతానే అనలేదు. ఇస్తాంలే అన్నా. ఇస్తాంలే అని చెప్పినారు. పని అయిపోయినాక ఇస్తామని చెప్పినారు. ఎన్ని రోజులు అయిందన్నా మీకు అతను డబ్బులు ఇచ్చి మీరు అతనికి? డేట్ అంటే దాదాపు 10 రోజులు కావాలి. 10 రోజులు అయింది. డబ్బులు ఇచ్చామంటున్నారు సార్, ఏ దానికి ఇచ్చాడు? నాకైతే డబ్బులు అయితే ఇవ్వలేదు. అతను ఇప్పుడు మీ ముందరే చెప్తున్నాడు కదా సార్, అన్న రానా నువ్వు ఏమో ఇయ్యలేదు అంటున్నాడు ఆయన. దైవ సాక్షిగా చెప్పు, కట్టుబడి చెప్పి పో అంటే ఇచ్చినా. మాకైతే డబ్బులు చెందలేదు. ఇప్పుడు నీ ముందరే చెప్తున్నాడు కదా. నువ్వు ఎందుకు చెప్పినా? నువ్వు నీ ముందరే చెప్తున్నాడు ఆయన, నువ్వు ఇడి ఉండునా? నీ ముందరే చెప్తున్నాడు, మీరేమో డబ్బులు ఇల్లే అంటున్నారు, ఎట్లా మరి చెప్పండి? మీ ముందరే చెప్తున్నాడు. మీ చేతికి ఇచ్చామంటున్నాడు. ఎంక్వైరీ కాదు, ఇప్పుడు అటు చెప్తున్నాడు, ఎదురుగా మీ ఎదురుగా చెప్తున్నాడు. అది చూడు చెప్తున్నాడు, మీ ముందరే చెప్తున్నాడు. ఏం పెద్ద ఈ అంటున్నాడు, ఎట్లా చెప్పు? అన్నాడు ఆ మాట ఒకటి మరి చెప్పండి సార్, ఇచ్చారా ఇయ్యలేదా మీరు? మీరు మీకు ఇప్పుడు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కదా సార్, అది శాలరీ సరిపోలేదని మీరు అడుగుతున్నారా డబ్బులు? మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు సార్? ఆయన మీరు ఎంక్వైరీ ఏం చేస్తారు సార్? మీరే డైరెక్ట్ గా తీసుకొని పోదండి సార్.
ఎన్నాళ్ళు తిని తిని తిని